జగన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాయటం ఆ లేఖ మీద భిన్నాభిప్రాయాలు ప్రజాస్వామ్యం అంటేనే భిన్నాభిప్రాయాల సమాహారం ఒకే అభిప్రాయం ఉండదు ఒకే అభిప్రాయం ఉంటే అది నియంతృత్వం అవుతుంది ఒక చైనా అవుతుంది తప్పించి విడిగా కాదు ఇక్కడ దాంట్లో న్యాయమూర్తులలోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా చేసి రిటైర్ అయిన వాళ్ళు హైకోర్టు న్యాయమూర్తులుగా చేసి రిటైర్ అయిన వాళ్ళలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి జగన్ రాసిన లేఖ మీద విచారణ జరగాలని ఒక వర్గం అంటే జగన్కి అసలు ఆ లేఖ రాసి అర్హతే లేదు అన్నటువంటిది మరొక వర్గం అంటుంది జగన్ కావాలని బెదిరించడం కోసం లేఖ రాశాడని చెప్పేసి ఒక వర్గం అంటుంటే లేఖ అక్కడ తెగించి రాశాడు కాబట్టి విచారించాలన్నది మరొక వర్గం ఇది వర్గాలుగానే కంటే కూడా వ్యక్తులుగా తమ తమ అభిప్రాయాలు చెప్తున్నారు ప్రజాస్వామ్యంలో ఇది సాధిసిద్ధం అయితే ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే ఒక ఉన్నత పొజిషన్స్లో ఉన్నవాళ్ళు హైకోర్టులో సీనియర్ అడ్వకేట్లు లేకపోతే మాజీ న్యాయమూర్తులు ఇలాంటి వాళ్ళ ఒపీనియన్ పెట్టడం వేరు విద్యార్థులు న్యాయ శాస్త్రం చదివే విద్యార్థులు ఓ వంద మంది అంటే ఒక రెండు కా ఒక కాలేజీ స్టూడెంట్స్ అనుకో సరే దేశంలో ఉన్నటువంటి వివిధ కళాశాలలు అనేది రాసుకొచ్చారు కానీ వాళ్ళు ఎవరు అసలు వాళ్ళు వాళ్ళకి దాంట్లో కాలే ఓ వంద మంది విద్యార్థులు ఓ లెటర్ రాస్తే మొత్తం న్యాయ కళాశాలలన్నీ తిరస్కరించేసినట్టేనా ఇంకప్పుడు వాళ్ళు లా చదవడం ఎందుకు లా చదివేటువంటి విద్యార్థి రేపు పొద్దున లాయర్ అయ్యాక ఎవరి తరపున వాదిస్తాడు నిందితుడు తరపున వాదిస్తాడా లేకపోతే కనుక కోర్టు తరపున వాదిస్తాడా కోర్టు తరపున వాదించేవాళ్ళు ప్రభుత్వం తరపున వాదించేవాడు ప్రాసిక్యూటర్ అవుతారు అలా వాదించే వాదించేవాళ్ళు డిఫెన్స్ అవుతారు డిఫెన్స్ అంటేనే అవతలు ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి లోపాన్ని అంటే ప్రాసిక్యూషన్ ఆరోపణలని తిప్పికొట్టేటువంటిది డిఫెన్స్ డిఫెన్సే ఉండద్దు అనేటువంటి వాళ్ళు లాచదోడడానికి పనికొస్తారా రెండవది వ్యవస్థీకృత లోపాల ఆధారంగానే ఎక్కడైనా తప్పులు ఒప్పులు నడుస్తూ ఉంటుండే తప్పులు సరిదిద్దుకుంటూ వెళ్ళమని రాజ్యాంగం చెప్పింది కానీ రాజ్యాంగం రాసేసారు కాబట్టి అన్ని తప్పుల్ని చట్టబద్ధం చేసేసుకోండి అని చెప్పలేదు దానికి ఇక్కడ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎలా ఫోకస్లోకి వెళ్ళిపోయిందంటే నిన్న ఈ విద్యార్థులు రేపు పొద్దున ఇంకొకళ్ళు ఏది ఏ కార్మికులు అన్నారు లేదంటే కనుక సాధారణ ప్రజలు అంటున్నారు ఈ అంటమనే దాంట్లో వస్తే ఇటు ఇటు పక్కన సాక్షికి వచ్చేటప్పటికి రివర్స్ యాంగిల్లో అనుకూలమైనవి మాత్రమే ప్రొజెక్ట్ చేస్తాం వాళ్ళేమో అధికారిక పత్రిక కాబట్టి ఇక దాంట్లో ఏం రాసినా జగన్కి అనుకూలంగా యువతలో వాళ్ళు బ్యాలెన్స్ రాయాలి కదా రెండవ వెర్షన్ ఉండాలి కదా తెలుగుదేశం అనుకూల పత్రికలు అనేది ఒప్పేసుకుంటారు వీళ్ళు లేదు తెలుగుదేశం పత్రికలను ఒప్పేసుకుంటారు వీళ్ళు ఒప్పుకోరు కదా కానీ ఇక్కడేమో మేము జెన్యున్ జర్నలిజం అని చెప్తూ ఈ కోణం వాళ్ళు ఆల్రెడీ పార్టీ కరపత్రిక అనేటువంటి కోణంలో వాళ్ళది ఇక్కడ ఈ నడుస్తున్నటువంటి తంతే ప్రజలకి నిజాలు తెలియకుండా సమాధి చేస్తున్నటువంటి వైనమవుతుంది